10,000 టర్నోవర్ కలిగిన అమర్రాజా బ్యాటరీస్ లిమిటెడ్ కంపెనీలో రెండు యూనిట్లను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కాలుష్య నివారణ బోర్డు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే। చుట్టూ వాయు కాలుష్యం ఉండటము ఫ్యాక్టరీలో కూడా కార్మికులు సిబ్బంది పనిచేసేకడ వాయు కాలుష్యం ఉండటాన్ని గుర్తించిన కాలుష్య నివారణ బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకున్నది। విద్యుత్ సరఫరా కూడా ఆపేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే। అయితే ఈ ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించి ఈ జూన్ 15 లోగా ఈ APS PCB పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సూచించిన మార్పులు చేయాల్సిందిగా కంపెనీని ఆదేశిస్తూ స్టేను ఎత్తివేసింది। అంటే ఇది ఏదో మధ్యవర్తిత్వం చేసే విధంగా ఉన్నదే తప్ప నిజానికి ఈ ఫ్యాక్టరీ క్రియేట్ చేస్తున్న పొల్యూషన్ గురించి జాగృతగా లోతుగా ఆలోచించి కోర్టు ఈ తీర్పును ఇచ్చినట్లుగా కనిపించట్లేదు। ఈ తీర్పు ఇచ్చిన వారు జస్టిస్ జాయ్ మాల్య బాక్చి జస్టిస్ ఎం గంగారావు। ఈ ఫ్యాక్టరీలో చాలా మంది పని చేస్తున్నారు కాబట్టి ఫ్యాక్టరీని మూసివేస్తే వచ్చే సమస్యల గురించి ఆలోచించి ఇటువంటి తీర్పు ఇచ్చారని భావించాల్సి ఉంటుంది। కంపెనీ మూసివేయడం వల్ల కంపెనీ షేర్ విలువ పడిపోతున్నది, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తగ్గిపోతున్నది। ఈ కోర్టు తీర్పుతోటి కంపెనీకి కొంత ఊరట లభిస్తుంది, కానీ ఈ ఊరట పేరుతోటి చుట్టుపక్కల గ్రామాలలో జల కాలుష్యాన్ని వాయు కాలుష్యాన్ని ఇలాగ ఎలా చేయటమేనా? నిజానికి నిబంధనలు ఉద్యోగస్తులు పనిచేసే చోట ఎయిర్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ గురించి అసలు ఎటువంటి నిబంధనలు లేవని, అయినా తాము స్వచ్ఛందంగా అమెరికా నిబంధనలను అమెరికా ప్రమాణాలను పాటిస్తున్నామని కంపెనీ చెప్తున్నది। అంటే భారతదేశంలో వాయు కాలుష్యాన్ని నివారించే విధంగా ఉద్యోగుల ఆరోగ్యాన్ని రక్షించే విధంగా అసలు చట్టాలు లేవని మనం భావించాలా? ఎందుకు ఇటువంటి అశ్రద్ధ భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పొల్యూషన్ కంట్రోల్స్ బోర్డ్ కానీ ఎన్విరాన్మెంటల్ సంఘాలు కానీ ఎందుకు దీని గురించి ఇంతవరకు పట్టించుకోలేదన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది। చుట్టూ వాయు కాలుష్యం నివారణకు చర్యలు తీసుకుంటారని కంపెనీ హామీ ఇచ్చింది, అలాగే ఏపీ కాలుష్య నివారణ మండలి అనుసరించే పద్ధతులే సరిగ్గా లేవని, వాయు కాలుష్యాన్ని మెజర్ చేయడానికి అనుసరించే పద్ధతులే సరిగ్గా లేవని కంపెనీ సవాలు చేస్తున్నదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు। కంపెనీ ఇచ్చిన సమాధానాన్ని పరిగణలోకి తీసుకోకుండా కంపెనీని మూసివేయాలని అధికారులు నిర్ణయించారన్నట్లుగా కోర్టు తీర్పు ధ్వనిస్తున్నది, ముందస్తు నోటీసులు ఇవ్వలేదని కూడా చెబుతున్నది। ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నప్పుడు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎందుకు జరుగుతుంది? తాము ముందస్తు నోటీసులు ఇచ్చామని ఏపీ పీసీబీ రాసిన లేఖలో ఇచ్చిన నోటీసులో చాలా స్పష్టంగా ఉన్నది, రెండు మూడు నోటీసులు ఇచ్చినట్లు। అయితే కాలుష్య నివారణ వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉన్నదో కొలవటానికి హఠాత్తుగా కాలుష్య నివారణ మండలి వారు వెళ్ళవచ్చు, మరి కోర్టు ఎందుకు అటువంటి ఆలోచన చేయకుండా ఇటువంటి ఆలోచన చేసింది? జూన్ 15 లోగా సరిచేయండి అని సలహా చెప్పింది, మరోసారి ఇన్స్పెక్షన్ నిర్వహించాలని పీసీబీని కూడా కోరింది। అంటే ఈ తీర్పు పైకి బాగానే కనిపిస్తున్నది, కానీ ఇంతకంటే సీరియస్ పొల్యూషన్ ఎయిర్ అంబియన్స్ ఎయిర్ పొల్యూషన్ చుట్టుపక్కల గ్రామాలలో కాలుష్యము ప్లస్ ఫ్యాక్టరీలో కాలుష్యం గురించి అలా ఉంచి జల కాలుష్యం గురించి అంటే పత్రికల్లో రిపోర్టింగ్లో ఎక్కడ ప్రస్తావన లేదు। జల కాలుష్యము చాలా సీరియస్ విషయము, భూగర్భ జలాలు కలుషితం అవుతాయి, చుట్టుపక్కల గ్రామాలు వారు వినియోగించుకోవాల్సిన భూగర్భ జలాలు ఫ్యాక్టరీ ఎక్కువ తోడేస్తున్నదని కూడా మనకు నోటీసులో పేర్కొన్నారు। అంటే అనుమతి పొందిన దానికంటే ఎక్కువ నీటిని భూగర్భ జలాలను తోడివేయటం గురించి కూడా ఎక్కడా ప్రస్తావన లేదు। ఇలా ప్రస్తావన లేకుండానే మరి ఇటువంటి తీర్పు కోర్టు ఇచ్చింది। ది హైకోర్ట్ సస్పెండెడ్ ది క్లోజర్ ఆర్డర్ విత్ ది కండిషన్ దట్ ఏబిఎల్ షాల్ టేక్ స్టెప్స్ టు రెక్టిఫై ద డిఫిషియన్సీస్ బై జూన్ 15th।
అండ్ ఏపీఎస్ పీసీబీ షల్ కండక్ట్ అనదర్ ఇన్స్పెక్షన్ బై డ్యూలీ గివింగ్ ప్రయర్ నోటీస్. అంటే మరి వాయు కాలుష్యం గురించైనా ఈ తీర్పు జల కాలుష్యం గురించి కూడా ఉందా అన్నది ఇందులో స్పష్టత లేదు. అటువంటి స్పష్టత ఉంటే మరింత బాగుండేది, కోర్టులకు ప్రజల్లో గౌరవం మరింతగా పెరిగేది. ఏది ఏమైనా ప్రస్తుతానికి ఏబిఎల్ అమర్ రాజా బ్యాటరీస్ లిమిటెడ్ పని ప్రారంభిస్తుంది.